మీరు ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ అయితే చూసారు కదన్నా, సో కమ్యూనిటీ పోస్ట్ అయితే ఒకటి పెట్టాను నేనైతే మోసపోయానని చెప్పేసి. మీరు ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ చూశారు, చాలామంది కూడా కమ్యూనిటీ పోస్ట్కి సపోర్ట్ చేస్తామన్నా, అసలు ఏం జరిగింది క్లారిటీగా ఒక వీడియో చేయమని చెప్పేసి అడిగారు కాబట్టి. సో ఈ వీడియో అయితే చేయాల్సి వస్తుంది, తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియోని మెయిన్గా ఎవరైనా యూట్యూబర్స్ చూస్తున్నట్టుగైతే దయచేసి మీ ఆడియన్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కమ్యూనిటీ పోస్ట్ కానీ లేకపోతే ఈ వీడియో మీద ఏదో ఒకటి రియాక్ట్ అవ్వడం కానీ అలాంటివి చేయండి అన్న. ఎవరు చూసినా, ఏ యూట్యూబర్ చూసినా నేను మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటే సపోర్టు. అండ్ ఈ వీడియోలో మొత్తం అంతా ఫుల్ క్లారిటీ రాకపోయినా ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం మెయిన్ టాపిక్స్ అయితే కవర్ చేస్తాను, అసలు వాళ్ళు నన్ను ఎలా అప్రోచ్ అయ్యారు అంటే మోసపోయిన వాళ్ళు అవన్నీ ఇంకో వీడియో చేయాలంటే చేస్తాను. అసలు ఏం చేయాలి ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మీరే కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తే మనకి ఈ మనీ అనేది రిటర్న్ వస్తుంది అనేది నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు దీని మీద. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ రియాక్ట్ అయితే అవుతాను. అండ్ నేనైతే ఐడిసిఎల్ అయితే పెట్టానన్నా ఒక 4 డేస్ బ్యాక్ అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు ఇప్పుడు. ఏదైతే ప్రైవేట్లో పెట్టాను, ప్రైవేట్లో పెట్టడానికి రీజన్స్ అన్నీ మాట్లాడదాం ఈ వీడియోలో. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, ప్రతిసారి షేర్ చేయమని అడుగుతాను. అదంతా కాదు, ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయాలి, చాలామంది ఆడియన్స్కి ఈ వీడియో అయితే రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ మెయిన్గా వచ్చేసి ఐడిసిఎల్ పెట్టాను, బాగానే ఉంది, అంతా ట్రస్టెడే అనుకున్నాను. అంటే ట్రస్టెడ్ అంటే ఫ్రెండే, ఒకప్పుడు సేల్ చేశాను అదే నేను చేసింది, ఆ తర్వాతకి సామ్రాజ్ చేశాను. సామ్రాజ్ అప్పుడు ఎటువంటి స్కామ్ జరగలేదు, అన్నీ సరిగ్గా జరిగాయి. అండ్ ఎవరు కూడా కామెంట్ చేయలేదు అన్న నాకు అమౌంట్ ఇలా తీసుకుని ఐడి రిటర్న్ బ్యాక్ ఇవ్వట్లేదని చెప్పేసి నాకు ఎటువంటి కామెంట్స్ రాలేదు సామ్రాజ్ ఐడి సేల్ చేసినప్పుడు. అప్పుడైతే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఫస్ట్ ఐడి సేల్ చేసింది మాత్రం కేసీదే, సెకండ్ ఐడి సామ్రాజ్ చేశాను, థర్డ్ ఐడి వచ్చేసి మళ్ళీ కేసీ చేయమంటే చేశాను, అది కూడా ఏదో సెమ్కి కట్టుకోవాలి అర్జెంట్ అని చెప్పేసి అన్నాడు. అండ్ ఐడి కాస్ట్ కూడా నేను చెప్తున్నానన్నా, అండ్ 25,000 నుంచి 30,000 ఆ రేంజ్లో వస్తే అమ్మేద్దామని అనుకున్నాము కాల్లో అన్నాడు. సరే రా అది మీ ఇష్టం, ఇంకేమన్నా చేసుకోండి, నేనైతే డిస్క్రిప్షన్లో నీ నెంబర్ ఇస్తాను, నువ్వు ప్రైస్ చెప్పా అని చెప్పా. సో మరి ఇప్పుడు ఏం జరిగింది, స్కామ్ ఎలా జరిగింది అని చెప్పేసి మీరు అడగవచ్చు. అండ్ అది B2K అని చెప్పి చాలా రేర్ కలెక్షన్స్ ఉన్న ఐడి అన్న, అందుకే అంత 30,000-25,000 ఈజీగా ఉంటుంది బయట కాస్ట్. బట్ ఏ నా నేనైతే లైక్ లిటరల్లీ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి యూట్యూబ్లో, అన్న ఇలా తీసుకుని బ్లాక్ చేస్తాడు మీ ఫ్రెండు, అంటే మోసం చేసావన్నా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అంటే నేను మోసం చేసినవన్న అయితే నేనైతే తప్పకుండా రెస్పాండ్ అవ్వనన్నా. అంటే నేనే స్కామ్ చేసేవాడిని అయితే, నేను స్కామ్ చేసిన వాడిని, ఒకవేళ నేనే స్కామ్ చేశాను అనుకో అలాంటి కామెంట్స్ అన్ని హైడ్ కొట్టేద్దు. బట్ స్టిల్ నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. నేను వింటర్ల్యాండ్ ఫ్రీ రివార్డ్స్ అని చెప్పేసి ఒక వీడియోలో పిన్ కూడా చేశాను. అతను ఏదో అంటే ఫ్రెండ్ మీద నమ్మకం, సబ్స్క్రైబర్ అతని మీద నాకు నమ్మకం లేదు, అయితే పిన్ చేశాను తనదే తప్పేమోనని చెప్పేసి. అండ్ తనకి రిప్లై కూడా ఇచ్చా, బ్రో నువ్వు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టావు, నాకు ప్రూఫ్స్తో మెసేజ్ పెట్టు, అప్పుడు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి రిప్లై ఇస్తానని చెప్పా. అండ్ కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయని నాకు స్క్రీన్ షాట్స్ తీసి పంపించాడు. ఓకే, అది చూశాక ఈ కొంచెం నాకు ఎందుకో నమ్మబుద్ధి అయ్యి నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి రెస్పాండ్ అయ్యాను. రెస్పాండ్ అయినా ఫస్ట్లో నేను ఇటు ఫ్రెండ్ని అప్రోచ్ అవ్వలేదు, అది నేను క్లాస్లో ఉన్నాను యాక్చువల్లీ. అప్పుడు నాకు క్లౌడ్ క్లాస్ నడుస్తుంది, అంటే అప్పుడు అంత స్ట్రిక్ట్గా లేదు క్లాసు, టైం పాస్ చేస్తూ ఉన్నాం, మాకు ల్యాప్టాప్స్ ఎలా ఉంటాయి, నేను బీటెక్ 3rd ఇయర్, మళ్ళీ ఎలా ఛార్జ్ చేసామన్నా అని చెప్పి కొన్ని కామెంట్లు అడుగుతారు తెలియని వాళ్ళు. అంటే బీటెక్లో అంటే ల్యాప్టాప్ తీసుకునే వెళ్తాం. సో నేను అలా కూర్చొని ఉండగా ఇంకా చాటింగ్ చేస్తూ ఉన్నా, అంటే అతనితో స్కామ్ అయిందని చెప్పేసి అన్నాను కదా అమౌంట్, అతనితో ఛార్జ్ చేస్తూ ఉన్నా. ఫస్ట్లో కొంచెం బ్రో టైం వేస్ట్ చేయకు బ్రో, ఫ్రెండ్ మీద నమ్మకం ఉంది, అలా జరగదు, 100% జరగదు అని చెప్పేసి నేను ఫస్ట్లో కొంచెం బిహేవ్గా మాట్లాడాను. తర్వాత అతనికి కూడా సారీ చెప్పా, సారీ అన్నా నేను చాటింగ్లో ఉన్న తప్పుగా మాట్లాడుంటే అని చెప్పేసి చెప్పాను, అయిపోయింది. అండ్ తనకి అన్న మాకు స్టడీ అవర్స్ టైం అవుతుంది, నేను మళ్ళీ మాట్లాడతానంటే సరే ఈవినింగ్ మాట్లాడదామని చెప్పాను, వెళ్ళిపోయాడు. అండ్ నేను ఇవన్నీ కేసీకి పెడితే ఏమన్నాడంటే, లేదురా వాళ్ళన్నీ ఎడిటింగ్ చేసి ఫేక్ పేమెంట్స్ చూపిస్తున్నారు, అదంతా నిజం కాదు, నేను అసలు అమౌంట్ కోసం నేను ఎందుకు ఇలా చేస్తానని చెప్పేసి నాతో అప్పటికప్పుడే చాటింగ్ జరిగింది. మీకు ఈ చాటింగ్ ప్రూఫ్స్ ఇవన్నీ కావాలన్నా నేను అసలు ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ వీడియోలో ప్రూఫ్ అన్నీ చూపిస్తానన్నా, అందుకే నేను చెప్పాను ఇందులో మెయిన్గా అసలు జరిగింది ఏంటో చెప్తాను. మీకు ప్రూఫ్స్తో సహా కావాలంటే 30-40 మినిట్స్ పెద్ద వీడియో అయిపోద్ది, మీకు అయినా కావాలన్నా కూడా నేను తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సరే ఇంతవరకు అయిపోయింది. అండ్ అప్పుడు మేము ఆఫ్టర్నూన్ సినిమాకి వెళ్దాం అనుకున్నాను, సో ఇలా గొడవ జరిగింది కదా, ఈ గొడవ వల్ల నేను మళ్ళీ సినిమాకి వెళ్ళిపోతే ఇతనితో రెస్పాండ్ అవ్వలేను, స్కామర్తో VSK రెస్పాండ్ అవ్వట్లేదని తన టెన్షన్లో తను ఉంటాడు. ఓకే, సో అందుకని నేను సినిమాకి వెళ్ళడం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకునేసి ఇంకా
కాలేజీలోనే 3 వరకు ఉన్నా, 3 తర్వాతకి రూమ్కి వచ్చేసా. రూమ్కి రాగానే రాబ్రో డిస్కార్డ్కి మాట్లాడదాం అన్నాను, తను చూడలేదు. అంటే తను స్టడీ అవర్స్లో ఉన్నాడేమో మేబీ ఆ టైంకి. అండ్ ఈవినింగ్ వచ్చాడు, ఈవినింగ్ రాగానే రెస్పాండ్ అయ్యాడు, నాకు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా బ్రో అంటే, తను స్టడీ అవర్స్ ఉంటాయన్న, మళ్ళీ 6 నుంచి 8 దాకా అన్నాడు. యాక్చువల్లీ మళ్ళీ 8 తర్వాత నేను ఏమైనా బిజీకి వెళ్ళిపోతానేమో అని చెప్పేసి, సరే రా బ్రో మాట్లాడదామని చెప్పేసి పిలిచాను. డిస్కార్డ్కి వచ్చాడు, కాసేపు మాట్లాడాను. మాట్లాడాక వాళ్ళ ఫ్రెండ్ని ఎవరో పిలిచాడు, ఆ ఫ్రెండ్ అతనితో కూడా నేనైతే డీసెంట్గా పద్ధతిగానే మాట్లాడాను. అంటే నా సైడ్ ఏమి వీడు ప్రూఫ్స్ పంపించలేదు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటాడు, కానీ నా ఫ్రెండ్ నాకేం పంపలేదు. అండ్ ప్రతి విషయంలో నాకు అబద్ధాలు చెప్తున్నట్టుగానే అనిపించింది. సో ప్రతి విషయంలో నాకు అర్థమవుతుంది క్లియర్గా, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి అనుకున్నా. సర్లే ఇతను ఒక్కడేనే, ఇది ఇతను ఒక్కడే కదా ఇలా స్కామ్ జరిగిందని అయితే అనుకున్నా. ఈ లోపల తర్వాతకి, బ్రో ఇదంతా కాదు, నాకు ఫోన్పే ట్రాన్సాక్షన్స్లో కాంటాక్ట్స్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ జరిగినట్టు ప్రూఫ్ చూపించమని చెప్పాను. సో అప్పటికప్పుడు డిస్కార్డ్లో స్క్రీన్ షేర్ చేసి చూపించాడు. 6000 రూపీస్ టోటల్ అతనికి పంపించాడు అన్న, నా ఫ్రెండ్కి పంపించాడు 6000. ఓకే 6000 పంపించాడు, ఓకే అక్కడ దాకా బాగానే ఉంది, 6000 ట్రాన్సాక్షన్ అయిపోయింది. అండ్ కేసీని అడిగితే, లేదురా నాకు 1 రూపీనే వచ్చింది, ఆ 5999 రూపీస్ అదేదో రాలేదని అన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారు, ఫోన్పే కాంటాక్ట్ సపోర్ట్కి కాంటాక్ట్ అయ్యారు, అక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా జరిగింది పలానా ఐడికి అని చెప్పేసి క్లారిటీగా వచ్చింది. ఆ తర్వాతకి డిస్కార్డ్కి రారా అంటే, ఇంట్లో ఏదో గొడవలు అని చెప్పాడు, ఏదేదో చెప్పాడు, ఏదో పోలీస్ కేసు అయ్యేటట్టుగా ఉంది, ఇంట్లో ఏదో పెద్ద ఇష్యూస్ అని చెప్పాడు. సరే ఫ్రెండ్ కదా నమ్మాను, సర్లే ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడదాం అనుకున్నా. 8:30 అయిపోయింది, ఇంకా వీళ్ళతో మాట్లాడా, సరే బాయ్ బ్రో మళ్ళీ మాట్లాడదాం, మా ఫ్రెండ్ వచ్చాక తీసుకొస్తాను డిస్కార్డ్లో మాట్లాడదాం అని చెప్పా వీళ్ళతో. సరే అన్న అన్నారు. ఇంకా నేను తర్వాతకి 8:30 అలా మా రూమ్మేట్స్ ఇద్దు తినడానికి వెళ్దాం రా బయటకు అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాం కిందకి. వెళ్ళి తినేటప్పుడు కరెక్ట్గా వీడు వచ్చాడు, వచ్చి సో అక్కడ సడన్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అరే ఏంటి వీడు ఏదో పనిలో ఉన్నా అన్నాడు, ఇక్కడ కనిపిస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నానన్న. అడిగితే లైక్ సరిగ్గా రెస్పాండ్ అవ్వాడు, అప్పుడు బాగానే అవ్వాడు, అంటే సిగరెట్ కాలుస్తున్నాడు, ఇంక సిగరెట్ కాలుస్తున్నావు కదా వాసన వస్తుంది, నువ్వు బయటకు వచ్చేసి తినేసి అన్నాడు. సరేలేరా అని చెప్పేసి అన్న, వాడు బయటకు వెళ్ళిపోయాడు, ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు అన్న, చాలా తాగేసి ఉన్నాడు. సరే వెళ్ళాను, మాట్లాడుతుంటే నేను ఎందుకు చేస్తాను 6000కి, నాకేం అవసరం అన్నట్టుగా అన్నాడు. అది వచ్చేసి వాళ్ళ మదర్ సిమ్ ఇచ్చాము ఆ రోజు, కింద నెంబర్ ఫోన్పేది కాంటాక్ట్ నెంబరు వాళ్ళ మదర్ది ఇచ్చాను, ఆ ఫోన్పే కూడా వాళ్ళ మదర్దే అని చెప్పాడు నాకు. మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, బట్ ఆ ఫోన్ తేలేదు వాడు, అంటే ఐఫోన్లో ఒక సిమ్మే ఉంటుంది కాబట్టి వాడి దగ్గర ఐఫోన్ ఉంది నమ్మాను. అంటే ఏమన్నాడు, ఇవాళ తీసుకొస్తానురా ఫోను, ఇవాళ నీకు చూపిస్తాను నాకు ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగాయి ఏంటి, సో అవన్నీ చూపిస్తానని చెప్పాడన్న. బట్ ఏం జరిగింది అవన్నీ చూపిస్తా అన్నాడు, ఓకే నమ్మాను. ఇంకా రూమ్కి వచ్చేసా నైట్. అండ్ మార్నింగ్ లేవంగానే ఇంకొక స్క్రీన్ షాట్ వచ్చింది, అంటే అన్నాను నన్ను మోసం చేసావని చెప్పేసి పెట్టాడు. ఏమైంది బ్రో ఏంటి అని చెప్పేసి నేను వెంటనే ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇస్తే, ఇలా 3000 ఐడి సేల్ అన్న, 3000కి నేను ట్రాన్సాక్షన్ చేశాను, 3000 స్క్రీన్ షాట్ ఇంకొక అతను ఎవరో పెట్టాడు, అరే ఏంటబ్బా ఎంతమందికి చెప్పాడు ఇలా అని చెప్పేసి అనుకున్నా. తర్వాతకి చాటింగ్ పంపు బ్రో, చాటింగ్ కూడా చేస్తుంటారు, అంటే చాటింగ్ కూడా పంపాడు. అసలు ఎలా నమ్మారో సబ్స్క్రైబర్లు నాకు తెలియదు, అంటే అంత తక్కువ అమౌంట్కి అంత మంచి ఐడి వస్తుందంటే మీరు ఎలా ట్రాన్సాక్షన్ చేశారు నాకు తెలియదన్న. అండ్ సరే చేశాడు, నా మీద నమ్మకంతో చేశాడు తను, తన తప్పు లేదు అక్కడ. సో ఇంకా అన్న అమౌంట్ అని చెప్పేసి మెసేజ్ పెడుతూనే ఉన్నాడు. బ్రో నేను అసలు నాకేం తెలియట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, యాక్చువల్లీ ఇవాళ నేను ఫ్యామిలీ వాళ్ళందరినీ కలిశాను కానీ డల్గానే ఉన్నానన్న, ఇప్పుడే రూమ్కి వచ్చా, డాడీకి నార్మల్గా చెప్పాను ఇలా జరిగిందంటే, ముందు అర్జెంటుగా వీడియో చేయి, ఇంకెవరైనా ట్రాన్సాక్షన్ చేస్తారేమో అంటే నువ్వు బ్యాడ్ అయిపోతావు కదా అని చెప్పేసి డాడీ అన్నారు. సో అది కూడా కరెక్టే కదా, నేను బ్యాడ్ అవుతానేమో అని చెప్పేసి నేను వెంటనే రెస్పాన్స్ అవ్వాల్సి వచ్చింది. ఇదన్నా మొత్తానికి ఇలా మోసం అయితే జరిగింది, అండ్ నమ్మిన వాళ్ళే మోసం చేశారు. ఇప్పుడు ఏం చేయాలి ఈ తర్వాతకి, అంటే వీళ్ళ మధ్యలో ఈ చాటింగ్, ఈ కన్వర్జేషన్ కూడా నేను ఇంకో వీడియో డెఫినెట్గా చేస్తాను మీకోసం. యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో నాకు దీని మీద పెద్ద అవగాహన లేదన్నా, నెక్స్ట్ ఏం చేస్తే మనకి ఈ అమౌంట్ ఎంతమంది ఇలా మోసపోయారు ఏంటనేది నాకు తెలియదు. లిటరల్లీ నేను ఒకటైతే చెప్పదలుచుకోగలనన్నా, ఏంటంటే నాకు పెయిడ్ ప్రమోషన్స్ వచ్చినా నేను చేయట్లేదు, అంత అమౌంట్ మీద అంత ఇంట్రెస్టింగ్గా కూడా నేను ఏం పెట్టనన్నా, నేను అసలు పెయిడ్ ప్రమోషన్స్ ఏ చేయట్లేదు. కాకపోతే మీరు చెక్ చేసుకోండి, 70K 80K ఉన్నప్పుడు అప్పుడు అమౌంట్ కావాల్సి వచ్చి ఒక 2 ఛానల్స్కి అది కూడా అమౌంట్ తీసుకోలేదు, డైమండ్స్ 1000 డైమండ్స్ టాప్ అప్ చేస్తే 2 సార్లు ప్రమోట్ చేశాను ఒక ఛానల్ని. ఇంకా తర్వాతకి నేను ఎప్పుడు అమౌంట్ కావాల్సి వచ్చినా కూడా నేను ఏ ఛానల్ ప్రమోట్ చేయలేదు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి 2-3 చేశాను మధ్యలో,
సింగిల్ రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు, నా దగ్గర ఇప్పుడు 1 రూపీ కూడా లేదు, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, అయినా నేను ఎవ్వరికి పెయిడ్ ప్రమోషన్స్ ఛానల్స్ అడగట్లేదు అండ్ ప్రమోట్ కూడా చేయట్లేదు, హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే ప్రమోట్ చేస్తున్నాను అన్న. బట్ నాకు ఇలా జరుగుద్దని అయితే నేను అనుకోలేదు అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎవరైతే ఇలా మోసపోయారో. ఒక పని చేయండి అన్న, ఇంకెవరైనా ఇలా ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళు ఉంటే డిస్కార్డ్లో విఎస్కే బీపీ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, తనకి పింగ్ చేయండి డిస్కార్డ్లో. డిస్కార్డ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, యూ కెన్ జాయిన్ ఇన్ మై డిస్కార్డ్ సర్వర్ అండ్ తనకి పింగ్ చేయండి. తను లైవ్ రూమ్లోకి తీసుకెళ్ళి మీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తే తను నోట్ చేసుకుని నాకు చెప్తాడు. అండ్ నేను కొంచెం బిజీగా ఉన్నానన్న, అందుకే కొంచెం లేట్గా రెస్పాండ్ అవ్వచ్చు, కానీ రెస్పాన్స్ మాత్రం డెఫినెట్గా ఇస్తాను. అండ్ యూట్యూబర్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో దయచేసి కొన్ని సజెషన్స్ ఇవ్వండి నాకు ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, ఇంకా ఇలా ఎవరు మోసపోకుండా ఉంటారు. అండ్ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఇంకెప్పుడైనా ఎమర్జెన్సీ ఐడి సేల్స్ ఉంటే మధ్యలో నేను ఉంటాను తప్పకుండా. ఈసారి కాల్ చేసినప్పుడు నాకు కాల్ కలపమని చెప్పండి, ఇంకా పెట్టాను నేను అసలు ఐడి సేల్స్ జోలికి వెళ్ళను. ఒకవేళ వెళ్ళానే అనుకో, ఈసారి మీ మధ్య కాల్ డిస్కషన్లో నేను ఉంటాను డెఫినెట్గా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, అండ్ అప్పుడు మీకు ట్రస్ట్ ఉంటుంది. అండ్ సారీ అన్న, ఇంకా అంతకు మించి ఏం లేదు. మీకు ఇంకా ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే నేను డెఫినెట్గా సబ్మిట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఒక ఫ్రెండ్ వల్ల నేను ఎన్నిసార్లు సారీ చెప్పాల్సి వచ్చింది అండ్ నాకు రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా మెసేజెస్ చేశాను తప్పు నువ్వు చేస్తున్న తప్పు కేసి, ఎవరు అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయని చెప్పాను, వచ్చిన అమౌంట్ చాలా ఎక్కువ అమౌంట్ వచ్చిందేమో, బాగా తాగేసి తిరుగుతున్నాడు బయట ఏం చేస్తున్నాడు నాకు తెలీదు. అండ్ ఇంకొంతమంది కామన్ ఫ్రెండ్స్కి కూడా నేను కాల్ చేశాను, ఈ మధ్యన అమౌంట్ తీసుకున్నారా రెస్పాండ్ అవ్వట్లేదు సరే కానీ వాళ్ళు చెప్పారు. అండ్ డైరెక్ట్గా ఇప్పుడు నా మీద బ్యాడ్ మార్క్ పడింది, మళ్ళీ సారీ చెప్తున్నాన్న. వీడియో చాలా పెద్దగా అయింది, ఓపిక్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మీకు వీడియో కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇంతే అన్న, బాయ్.